తెలుగు ఫిలిం ఫోరంకు వెల్కమ్. మేము బేబీ సినిమా చూసినాం. సినిమా ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ ఒక హీరోయిన్ బస్తీలో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఉండే హీరోయిన్ సడన్గా 10th అయిపోయిన తర్వాత 10th ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. 10th అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు అలా రిచ్ పీపుల్తోని వాళ్ళతోని వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి అట్లనే ఉండాలి, వాళ్ళు చేసే కామెంట్లను ఎదుర్కొంటూ అలా ఉండలేక, ఆకాశానికి ఎదగలేక, భూమి మీద ఉండలేక చాలా కష్టాలు పడుతుంది. అయితే అలా కష్టాలు పడ్డ హీరోయిన్కి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కాలేజ్లో. ఆ సిచ్యువేషన్స్ ఎలా అవుతాయంటే తనకు కొంచెం హట్ అయిపోతుంది చాలా. ఎందుకంటే నేను ఇప్పటివరకు పెరిగిన ప్రపంచం వేరు, ఇప్పుడుండే ప్రపంచం వేరు, ఇక్కడ నన్ను మనుషులు ట్రీట్ చేస్తలేరు అంటే కొన్ని అలాంటి అవమానాలు జరుగుతాయి, చిన్న చిన్న ర్యాగింగ్స్ లాంటివి. సో తను దాని నుండి డైవర్ట్ కానీ వేరే సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటుంది అన్నట్టు. అంటే వేరే సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా ఫేస్ చేసినాక చాలా చాలా తెలియకుండానే చాలా కష్టాల్లో పడిపోతుంది అన్న క్యారెక్టర్ అనేది. అంటే తనకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది తన విషయం లైఫ్లో అనే విషయం అర్థం కాక అప్పటికే చాలా సినిమా అయిపోతుంది. అప్పటికే చాలా విషయాలు తన లైఫ్లో జరిగిపోతూ ఉంటాయి. అంటే ధనికులతో ఉండలేక తన ఉన్న క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయలేక తన లైఫ్ని, పర్సనల్ ప్రాబ్లమ్ని, లవ్ని మొత్తం అన్ని ప్రాబ్లంలో పడిపోతే దాని తర్వాత ఆమె ఎట్లా ఫేస్ అవుతుంది, లాస్ట్కి ఎట్లాంటి టర్న్స్ తీసుకుంటుంది అనేది సినిమా. సినిమా చూస్తున్నంతసేపు మనకు 4-5 క్లైమాక్స్లు వచ్చినట్టు అనిపిస్తుంది. అయ్యో ఇది ఇక్కడికి అయిపోయింది సినిమా, ఇదే క్లైమాక్స్ అని అనిపిస్తుంది. దాని తర్వాత అది పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇదే క్లైమాక్స్ ఏమని అనిపిస్తుంది. అట్లా డైరెక్టర్ మస్తు డిజైన్ చేసుకున్నాడు సినిమాని. ఫస్ట్ ఎవరు ఎట్లా చేసారని చూసుకుంటే ఆనంద్ దేవరకొండ మంచిగా చేసిండు, మస్తు చేసిండు, కానీ అక్కడక్కడ మాటలలో వాళ్ళ అన్న కనిపించింది కొంచెం కొంచెం. తర్వాత ఈమె వైష్ణవి చైతన్య షార్ట్ ఫిలింలో ఎక్స్పీరియన్స్ ఆమెకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. మస్తు యాక్టింగ్ చేసింది ఆమె. తర్వాత పెద్ద హీరోయిన్ అవుతుందా లేదనేది పక్కన పెడితే ఆమెకు మంచి మంచి హిట్ వచ్చిందని చెప్పొచ్చు. మంచి రిజిస్టర్ అవుతుంది హీరోయిన్గా. ఈ సినిమాలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ చేసింది విరాజ్ అశ్విన్, సెకండ్ హీరో అని చెప్పుకోవచ్చు సినిమాకి. అతను కూడా కీ రోల్ ప్లే చేశాడు మూవీలో. సో అతని యాక్టింగ్ కూడా సినిమాకి చాలా హైలైట్ అవుతుంది. అంటే ఈ ముగ్గురు కూడా యాక్టింగ్ చేశారని చెప్పకుండా జీవించారని చెప్పుకోవచ్చు భయ్. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులా కాకుండా రియాలిటీ క్యారెక్టర్స్ని ప్లే చేశారు సినిమాలో. అంటే వాళ్ళందరూ మన పక్కన ఉన్నట్టే మన తెలిసిన వాళ్ళలాగానే యాక్టింగ్ చేశారు. వాళ్ళందరూ యాక్టింగ్ సినిమాకి హైలైట్. ప్లస్ సినిమా మొత్తం నడిచేది వాళ్ళ పైన కాబట్టి వాళ్ళ ముగ్గురు చుట్టే సినిమా మొత్తం నడుస్తుంది. మిగతా క్యారెక్టర్స్ అన్నారు అలా సపోర్టింగ్ ఉండిపోతారు, కానీ వీళ్ళు ముగ్గురు మెయిన్ బేస్ అన్నాడు. మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది స్టోరీ అంటే ఈ ముగ్గురు మనుషులు అని చెప్పుకోవచ్చు. సో ఈ ముగ్గురు మధ్య జరిగిన ప్రేమ కథ, అసలు ట్రయాంగిల్ లవ్ స్టోరీలో జరిగిన ప్రేమ కథలు, ఎమోషన్స్, భావోద్వేగాలు, సంఘటనలు, డైలాగ్స్, మార్పులు, వాళ్ళ క్యారెక్టర్ రియలైజేషన్స్, ఇలా ఒక్కటి కాదు భయ రెండు కాదు సీన్స్కి ట్విస్ట్లు ఉంటాయి. కథలో చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది ప్రతి డైలాగ్లో కూడా, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. భయ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు వేరే లేవు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఎమోషనల్ డ్రామా అని అంటే చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ ప్రేమ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆ ప్రేమ అనేది రామ్రాన్ అనేది చాలా ప్రేమలో కొంచెం బ్రేక్ వచ్చినట్టు అలా అవుతుంది. దాన్ని చూపించే ప్రతి ఎమోషనల్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఇచ్చారు. ఒక పేద అమ్మాయి ధనికులతో ఉండలేక ఆమె తొనికిసలాటను, ఆ బాధను కరెక్ట్ చూపెట్టిండు. ఆమె కూడా మంచిగా యాక్టింగ్ చేసింది. ఇక మిగతా క్యారెక్టర్లు నాగబాబు, ఆ హీరోకు అమ్మగా నటించిన వాళ్ళందరూ కూడా మస్తు నటించారు. లాస్ట్కి వాళ్ళ క్యారెక్టర్లు అన్నిటికీ ఫుల్ఫిల్ చేసిండు డైరెక్టర్. ఇక మైనస్లోకి వస్తే కొంచెం 3 గంటల సినిమా చూడాలంటే కొంచెం బాగుంది, కానీ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపించింది. మిగతాదంతా సూపర్ ఉంది సినిమా. ఈ రియల్ లైఫ్ని అంటే ఇప్పుడున్న యూత్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా ఫాలో అవుతున్నారు, లవ్ అంటే దానికి ఒక మీనింగ్ ఉందా లేదా, అట్లాంటి ప్లాట్ తీసుకొని డైరెక్టర్ మంచిగా తీసిందని చెప్పొచ్చు. సినిమాలో మెయిన్ ఏంటంటే ఒక అమ్మాయి అనే లైఫ్ అనేది చాలా స్టేజెస్ ఉంటుంది. చైల్డ్హుడ్, ఎడ్యుకేషన్, కాలేజ్, తర్వాత మ్యారేజ్, ఇలా లైఫ్లో చాలా స్టేజెస్ ఉంటాయి. అమ్మాయి ఆ స్టేజెస్లో ఎలా పాస్ ఆన్ అవుతుంది, అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అనే దాన్ని క్రిస్టల్ క్లియర్గా చూపెట్టాడు. అంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి మనం ఏం చేస్తున్నాం, మనకు తెలియకుండా వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతాయి అనేది చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ఫస్ట్ తీసుకున్న పాయింట్ ఏంటంటే లవ్ స్టోరీ అయినా ఇప్పటికీ రెగ్యులర్గా లవ్ స్టోరీస్ వస్తాయి తెలుగులో, కానీ ఇలాంటి లవ్ స్టోరీ అంటే ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ మళ్ళీ దానికి మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చి క్లైమాక్స్లో మంచిగా ఎండ్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. ఆడియన్స్ అక్కడ కనెక్ట్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. లైక్ కామన్ టిపికల్ ఎండింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎండింగ్ కొన్ని రేర్ సినిమాలలో చూసినాం, కానీ ఇది కామన్ టిపికల్ ఎండింగ్ అని చెప్పుకోవచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. మా రేటింగ్ 4/5/10. థ్యాంక్ యూ వెరీ మచ్.